Hello, hi friends, welcome to free job information world channel ki. Ikkada job notification and recruitment ekkada jarugutunna anna dani gurinchi manam prati roju video cheyadam jarugutundi. Ee roju manam cheppoye latest job notification deni gurinchi ante joint indian coast guard nunchi job vacancies ki 260 vacancies kaithe vallu recruitment post ki ministry of defense dwara recruitment post ki notification aithe release cheyadam jarigindi friends. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఇదే. సో ఇప్పటి వరకు మన వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. దీంతోపాటు నేను టెలిగ్రామ్ లింక్ను కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్కి కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వచ్చే జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ మెసేజెస్ అన్నీ మీకు ఆ గ్రూప్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. ఇండియన్ పోస్టల్ గార్డ్ దీంట్లో నావిక్ పోస్ట్కి సంబంధించి 260 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా మనకు 10 జనవరిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్ విడుదలైంది కానీ 26 జనవరి నుంచి మనకు జరుగుతుంది అండ్ ఫిబ్రవరి 2 ఎండ్ అయిపోతుంది. సో అందువల్ల నేను ముందుగానే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అప్డేట్ రావడం కోసం. 26 జనవరిన మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేశాను అప్లికేషన్ గురించి. సో ఇప్పటి వరకు మన వీడియోలకి మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ చదువున్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఇంటర్మీడియట్ విత్ ఏజ్ 18 to 22 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఈ జాబ్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అండ్ దీనికి శాలరీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారంటే 25,000 అయితే ఉంది ఫ్రెండ్స్. లెవెల్ 3 పే స్కేల్ ఇస్తున్నారు. ఈ 260 వేకెన్సీస్ గాను ఏ క్యాటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్ క్యాటగిరీకి 113 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 75, ఎస్టీ వాళ్ళకి 13, ఎస్సీ వాళ్ళకి 33 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనకు ప్రమోషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ వచ్చి నావిక్ పోస్ట్కి ప్రమోషన్ వచ్చాక మనకు ప్రధాన అధికారి పోస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. పే స్కేల్ లెవెల్ 8లో పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 47,600 అయితే పే స్కేల్ ఉంటుంది. దాంతోపాటు ఆఫీసర్ క్యాటర్గా రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్స్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అందులో 4500 లీవ్స్, 8 డేస్ క్యాజువల్ లీవ్స్ అండ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కూడా. దీంట్లో ఫ్రీ రేషన్, క్లాతింగ్, మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ హోల్ ఫ్యామిలీకి అయితే అందుతుంది. ఇలాంటి జాబ్ని ఎవరైతే మిస్ చేసుకుంటారో వాళ్ళు ఇంక ఏ జాబ్కి వెళ్ళినా ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాం ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ చెప్పినట్లే ఆన్లైన్లో 26 జనవరిన వస్తుంది అండ్ ఎండ్ అయిపోయి 2 ఫిబ్రవరిన ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ఫస్ట్ అప్లికేషన్ వాళ్ళు సార్ట్ అవుట్ చేసి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ. అండ్ దెన్ సెలెక్షన్ అయితే జరిగిపోయినట్లే ఫ్రెండ్స్. అండ్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చున్నారు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క దగ్గర అయితే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నంలో ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్. సికింద్రాబాద్లో అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. దీంతోపాటు వాళ్ళు మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఇచ్చున్నారు అండ్ ఫిజికల్ టెస్ట్ అన్నాను ఫ్రెండ్స్ దాని గురించి. హైట్ 3 మీటర్స్ ఉండాలి, చెస్ట్ వెల్ ప్రొపరేట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ వెయిట్ కూడా వెయిట్ హైట్కి తగ్గట్టు +10% యాక్సెప్టబుల్ అన్న. హియరింగ్ నార్మల్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే జాబ్ అయితే లేదు ఫ్రెండ్స్. దీంట్లో టాటూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నారు. టాటూ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకూడదు అన్న దాని గురించి క్లియర్ డీటెయిల్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 కిలోమీటర్స్ రన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది 7 మినిట్స్లో అండ్ 20 స్క్వాడ్ అప్స్ ఉంటుంది అండ్ 10 పుషప్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫిజికల్ టెస్ట్ గురించి. అండ్ రిటర్న్ టెస్ట్ గురించి వాళ్ళు
సపరేట్ పోర్షన్ అయితే ఇచ్చున్నారు, ఆ పోర్షన్కి మనం చదువుకొని అటెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకు 26th ఫ్రెండ్స్. నేను ఇక్కడ మన వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో ఆ రోజు నేను ఇంటిమేట్ చేశాను ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వక ఆ రోజు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ మళ్ళీ మళ్ళీ రాదు. 3 టైర్ ఎగ్జామ్ అండ్ పే స్కేల్ వచ్చి 25,000 ఫ్రెండ్స్.